హెల్లో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అలా అందరూ కూడా కోర్టులో ఉన్నప్పుడు ఇలా లాయర్ చెప్తూ ఉంటాడు. అయితే ఆయన భూపతి వర్ధన్ కొడుకు కానప్పుడు మరి తనకి ఆస్తిని ఎందుకు ఇచ్చారు అని ఏంటో అడగగానే, అసలు ఆర్యవర్ధన్కి అసలు విషయం తెలియక ఇచ్చాడా, తెలిసే ఇచ్చాడా, అసలు కన్న తల్లి ఇలా ఎలా చేసింది అని అంటూ అడిగిన ప్రశ్నకి ఇంకొక లాయర్ లేచి ఈ సమాధానం ఇలా చెప్తాడు. ఇంకా తను భూపతి వర్ధన్ కొడుకు కాదా అమ్మా, మీరు ఎందుకు అలా మరి ఇచ్చేశారు అని అంటూ అడగగానే, భూపతి వర్ధన్కి తనకి పిల్లలు పుట్టలేదు, అందుకనే సూర్యదేవరవర్ధన్ కొడుకుని ఇంకా నాకు పుట్టిన కొడుకుని మేము దత్తత ఇచ్చాము అని అంటూ శారదాదేవి చెప్తుంది. అలా బాధపడుతూ శారదాదేవి చెప్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. అయితే మరి ఆర్యవర్ధన్ ఆస్తి మొత్తం ఎందుకు అలా ఇచ్చేశాడు, ఆర్యవర్ధన్కి అసలు విషయం తెలియదా అని అంటూ అడగగానే, అప్పుడు ఆర్యని లాయర్ ఇలా అంటూ ఉంటాడు. అయితే జడ్జితో అంటాడు, మరి ఇప్పుడు ఆర్యవర్ధన్ గారు అంత ఆస్తి ఇచ్చినప్పుడు ఇప్పుడు నీరజ్ వర్ధన్ ఆస్తి అడుగుతున్నాడు, మరి ఆర్యవర్ధన్ కూడా నీరజ్ వర్ధన్కి తనకి ఆస్తి తీసుకొని ఇంకా ముగ్గురు సమానం పంచుకోవాలి కదా, మరి ఆర్యవర్ధన్ ఎందుకు అలా చేయలేదు. అయితే కోర్టు వారిని నేను ఒక విన్నపం అడుగుతున్నాను, ఆర్యవర్ధన్ని పిలిచి నేను ప్రశ్నిస్తాను అని అంటే సరే అని చెప్పి జడ్జి చెప్తాడు. అప్పుడు ఆర్యని పిలిచేసరికి ఆర్య వచ్చి బోన్లో నిలబడతాడు. చెప్పండి ఆర్యవర్ధన్, మీరు తన కన్న కొడుకు కాదని మీకు ముందు తెలియదు కదా, మీకు అసలు విషయం తెలియకుండా మరి ఎవరో వ్యక్తి అనుకొని మీరు ఆస్తి మొత్తం అలా ఎలా ఇచ్చేశారు అని అంటూ ఆర్యని అడుగుతారు. ఇక అప్పుడు ఆర్య ఏమి మాట్లాడకుండా నిలబడతారు. అంత ఆస్తి మీరు ఎలా రాసి ఇవ్వగలిగారు, ఆస్తి మొత్తం మీరు సంపాదించిందే కదా, మరి ఆస్తి తీసుకున్నప్పుడు ఒకవేళ మీ అమ్మ ఆస్తి ఇయ్యమని చెప్పినా సరే ముగ్గురు సమానం తీసుకోవాలి, కానీ నువ్వు ఆస్తి మొత్తం ఎందుకు రాసిచ్చినట్టు, నీరజ్ వర్ధన్కి కూడా ఎందుకు ఇవ్వలేదు, నువ్వు కూడా ఎందుకు తీసుకోలేదు, అతను మీ సొంత అని మీ అమ్మకి పుట్టినవాడని అంతకుముందు తెలియదు కదా, మరి అప్పుడు ఆస్తి ఎలా ఇచ్చేయగలిగారు మీరు అని అనేసరికి అప్పుడు ఆర్య ఆలోచిస్తూ అలా శారదాదేవి వైపు చూస్తూ ఇలా అంటాడు, ఇక నాకు ముందే తెలుసు ఆయన అజయ్ మా అమ్మ కొడుకని నాకు ముందే తెలుసు అని అనేసరికి శారదాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందుకే మా తమ్ముడే కదా అని నేను రాసిచ్చాను అని ఆర్య చెప్పిన మాటకి మీరా జలందరూ కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అంటే మీకు ముందే తెలిసి ఈ ఆస్తి మొత్తం ఇచ్చేశారా అని అంటే అవును మొత్తం తెలిసే ఇచ్చేశాను, అంటే కనీసం మీకు కూడా ఉంచుకోకుండా మీరు సంపాదించిన ఆస్తే కదా, మీకు కూడా ఉంచుకోకుండా మీ తమ్ముడికి కూడా ఇవ్వకుండా ఎందుకు అలా చేశారు అని అంటే అమ్మ కోసం చేశాను అని అంటూ ఆర్య చెప్తాడు. అలా చెప్పేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే శారదాదేవి బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు, అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా, ఆస్తులు మొత్తం మీరు సంపాదించిందే కాబట్టి మీకు ముగ్గురికి సమాన హక్కు ఉంటుంది, మీరు ముగ్గురు సమానంగా ఆస్తిని పంచుకోవాలి అని చెప్పగానే ఆర్య ఆలోచిస్తూ ఇంకా ఏమీ మాట్లాడడు. చెప్పండి ఆర్యవర్ధన్ గారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ముగ్గురు కలిసి ఆస్తిని సమానంగా తీసుకోండి అని చెప్పగానే ఆర్య ఆలోచిస్తూ సరే మా తమ్ముడికి ఇవ్వటానికి నాకు అంగీకారమే, ముగ్గురం తీసుకోవటానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని అనేసరికి ఇక అప్పుడే సరే అయిపోతుంది, మీరు ఆస్తి వద్దని చెప్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా ప్రశ్నించే అధికారం ఉంటుంది, మాకు ఇలాగే ఆస్తి కావాలని గొడవలు చేస్తే కష్టం, అందుకే మీరు తీసుకోవాలి ఆర్యవర్ధన్ అంటే సరేనంటాడు ఆర్య. అలా సరే అన్న తర్వాత ఇంకా అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటారు. అప్పుడే ఆర్య మళ్ళీ ఒక ట్విస్ట్ ఇస్తాడు, అయితే నేను ఒక కండిషన్ పెడతాను, మీరు ఒప్పుకుంటారా దానికి, నేను అడిగిన దానికి అని ఆర్య అంటే, చెప్పండి ఆర్యవర్ధన్ ఏమి మాట్లాడాలనుకుంటున్నారు అంటే, అయితే ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవాలి అనుకున్నప్పుడు ఒక సంవత్సరం వాయిదా పెడతారు వాళ్ళిద్దరూ కలిసి ఉండమని చెప్పి, మరి అలాంటిది అన్నదమ్ములు విడిపోయి ఆస్తులు పంచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా ప్రశ్న ఎందుకు మీరు కండిషన్లు పెట్టరు, ఇప్పుడు సరే ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఉండటానికి మీరు ఒప్పుకోవాలి అని అంటూ చెప్పేసరికి అప్పుడు ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు. జలంధర్ అంటాడు, అమ్మో బాబోయ్ ఇదేం ట్విస్ట్ మీరా మేడం అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మీరా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు శారదాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడు ఆర్య అంటాడు, అవును మీరు భార్యాభర్తలు విడిపోవటానికి మీరు అలా పెట్టినప్పుడు మరి కండిషన్ పెడతారు 1 ఇయర్, మధ్యలో ఎప్పుడో పెళ్లి చేసుకొని కలిసి ఉన్న భార్యాభర్తలు విడిపోకూడదనే ఒక సంవత్సరం గడువు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు అన్నదమ్ములు పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి కలుసున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు విడిపోతాను అంటే మాత్రం కండిషన్ పెట్టకుండా ఆస్తి పంపకాలు చేసేసి ఎలా విడగొడతారు సార్ మీరు, ఇలా మాకు కూడా గడువు ఇవ్వాలి కదా, మేమంతా కలిసే ఉంటాం అని ఆర్య చెప్తాడు. ఆ మాటకి
జెండే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు అని జెండే అనుకుంటాడు. ఇక ఆ రకంగా ఆర్య మాట్లాడిన మాటకి కోర్టు వాళ్ళకి సమాధానం చెప్పటం రాదు. ఇక అప్పుడే జడ్జ్ ఆలోచిస్తూ ఉంటాడు, చెప్పండి జడ్జ్ గారు, చెప్పండి, మీరు ఇది న్యాయం చేయాల్సిందే, మేము ఉన్నంత రోజులు కలిసి ఉండాలి అని అనుకుంటున్నాం, దానికి కూడా మీరు సమయం ఇవ్వచ్చు అని అంటూ అడగగానే అప్పుడు జడ్జు ఆలోచిస్తూ, సరే దీనికి నేను సమయం ఇస్తున్నాను, ఇంకా దీనికోసం ఆలోచించి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నాకు సమయం కావాలి అని జడ్జి చెప్తాడు. ఇక ఆ తర్వాత కోర్టు వాయిదా పడిపోతుంది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత మీరా ఆలోచిస్తూ ఉంటుంది. జలంధర్ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు. అమ్మో బాబోయ్, ఏంటిది మీరా మేడంజీ, ఏంది ఇది అసలు ఇట్లా మాట్లాడుతున్నాడేంటి, అసలు ఆర్యవర్ధన్కి అజయ్ సొంత శారదాదేవి గారికి సొంత కొడుకని తెలిసి కూడా ఆర్యవర్ధన్ ఆస్తి ఇచ్చేశాడంటే అసలు ఏంటి, ఆస్తి ఇంత ఈజీగా ఎలా ఇచ్చేయగలిగాడు అని అంటూ అడగగానే ఇంకప్పుడు మీరా ఆలోచిస్తూ ఉంటుంది, అది కాదు విషయం ఇప్పుడు అని అంటే, మరి ఇంకా దేనికోసం, కలిసి ఉండాలి అని అనేదానికోసమా, అసలు ఇలా ఎలా కలిసి ఉండాలని అనుకుంటున్నాడు అంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా, ఇప్పుడు కలిసి ఉండి మొత్తం ఆస్తి మొత్తం ఇలా తన వైపే తిప్పేసుకోవాలని ఇలా ఏమైనా ప్లాన్ చేశాడేమో అని అంటూ జలంధర్ అనేసరికి అప్పుడు మీరా అంటుంది, ఆర్యవర్ధన్ ఇంటెన్షన్ అది కాదు జలంధర్ అని అంటే, మరి ఇంకేముంటుంది అని అంటూ జలంధర్ అంటే, ఇంకా జలంధర్ మళ్ళీ వెంటనే అంటాడు, అయితే ఆర్యవర్ధన్ మిమ్మల్ని అందరినీ ఒకటి చేసి సంతోషంగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ అనిపించుకోవాలనా లేదంటే ఆస్తి మొత్తం లాగేసుకోవాలనా అంటే, ఇంకా ఆస్తి కాదు తన ఇంటెన్షన్, మొత్తం అందరూ కలిసి ఉండాలని కావచ్చు, ఇంకా ఇంకేదైనా ప్లాన్ ఉండొచ్చు అని మీరా అంటుంది. మరి ఇప్పుడు మీరు కలిసి ఉండి హ్యాపీ ఫ్యామిలీ అయిపోతారా అని అంటూ ఉంటే మీరా ఆలోచిస్తూ ఉంటుంది, ఆర్యవర్ధన్ ఆలోచనలి అంత ఈజీగా అంచనా వేయలేం జలంధర్ అని అంటూ ఉంటే నాకు మాత్రం పనికొచ్చింది, అసలు కన్నతల్లి కాదని తెలిసి ఆస్తి మొత్తం ఇచ్చేశాడు అంటే అసలు మామూలు మగాడు కాదు ఆర్యవర్ధన్ అని జలంధర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ రకంగా జలంధర్ మీరా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆర్య ఇంటికి వస్తాడు కదా, అప్పుడు అను మాట్లాడుతూ ఉంటుంది, సార్ మనం కలిసి ఉండటం ఎందుకు సార్, వద్దు మనం వేరేగానే ఉందాం, వాళ్ళతో గొడవలు ఎందుకు సార్, ఇప్పుడు ఇంత జరిగాయి మళ్ళీ అవసరమా అని అను అంటూ ఉంటే, ఇక అప్పుడే ఆర్య అంటాడు, నేను ఎందుకు అలా చెప్పాను, ఆ విషయం నీకు ఇప్పుడే అర్థం కాదాను అని అంటే, మనం ఆస్తి లేకపోయినా పర్వాలేదు సార్, మనం వేరే ఎక్కడైనా ఉందాం, అంతేకాని వాళ్ళతో పెట్టుకుని ఇంకా ఉండలేము సార్ అని అంటూ అను అంటూ ఉంటే ఆర్య అంటాడు, నేను చెప్తున్నాను కదా అను, రేపటి దాకా నేను ఏం సమాధానం చెప్తాను, నువ్వు కోర్టులోనే విందు కానీ అని ఆర్య అనగానే అను ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జెండే అంటాడు, నువ్వు ఏమీ బాధపడొద్దను, ఆర్య ఏం నిర్ణయం తీసుకున్నాడో అది ఎంత గొప్పదో నీకే అర్థమవుతుంది, ఇప్పుడు నువ్వు దాని గురించి ఏమీ టెన్షన్ పడకు అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే జలంధర్కి ఫోన్ వస్తుంది. ఇక అప్పుడే మీరా ఎవరది అని అంటూ ఉంటే, ఇంకా అక్కడ పెట్టాం కదా ఆర్యవర్ధన్ ఇంటి దగ్గర, ఇంకా వాడు ఇంకా అక్కడ పని అయిపోయింది కదా, వాడిని వచ్చేయమని చెప్తాను అని జలంధర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటాడు, రే ఏంట్రా నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా, వచ్చేసేయ్, ఇక్కడ అంతా అయిపోయింది, ఇక్కడికి వచ్చేసేయ్ అని అంటూ జలంధర్ అంటాడు. అలా అనేసరికి ఇక అంతా అయిపోలేదన్నా, ఇక్కడికి ఆ అజయ్ వాళ్ళ అమ్మ వచ్చింది, ఆర్యవర్ధన్ సార్ వాళ్ళ అమ్మ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జలంధర్. ఇదేం ట్విస్ట్రా మళ్ళీ అని అంటూ మీరాతో అంటాడు, ఏంటి మీరా మేడం, ఇప్పుడే ఒక ట్విస్ట్ తగ్గింది అనుకుంటే మళ్ళీ మీ అత్త అక్కడికి పోయిందంట, ఆర్యవర్ధన్తో మళ్ళీ ఏం చేస్తుందో ఏం చెప్తుందో అంటే, సరే అయితే ఒకసారి అక్కడ వినిపించమని చెప్పు అని మీరా అంటే, అప్పుడు జలంధర్ అంటాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో మొత్తం వినిపించరా అని చెప్తే, సరే నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఫోన్ అలాగే పట్టుకొని జలంధర్ వాళ్ళకి వినిపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు శారదాదేవి బయట వచ్చి నిలబడి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అను ఆర్య వాళ్ళు మాట్లాడుకొని అలా అను బయటికి వచ్చి అలా లోపల వెళ్తూ ఉంటే శారదాదేవి చూసి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏంది అత్తమ్మా ఇక్కడ నిలబడ్డారేంటి అను అని చెప్తే, అప్పుడు అను అలా కాదత్తమ్మా మీరు లోపలికి రండి అని అంటూ బతిమిలాడి లోపలికి తీసుకొస్తుంది. ఆర్య అమ్మ అని చెప్పి దగ్గరికి వస్తాడు. ఇక అలా మాట్లాడి కూర్చుంటారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు శారదాదేవి, ఎందుకు ఆర్య ఈ అమ్మని నిజం తెలిసినా కానీ చెప్పలేకపోయావు, ఎందుకు ఈ అమ్మ నిన్ను మోసం చేసింది అనుకుంటున్నావా,
ఈ అమ్మ తన కొడుకుకి నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం లాగేసుకొని ఇచ్చేసింది అనుకుంటున్నావా అని అంటే, లేదమ్మా నేను అలా ఆలోచించట్లేదు అని ఆర్య అంటాడు. మరి ఎందుకు ఆర్య, నీకు నేను మోహన్ చూపించలేకపోతున్నాను, నా మనసులో నిజం, నా గురించి నిజం తెలిసినా నువ్వు బయటికి ఎందుకు చెప్పలేకపోయావు అని అంటే, నువ్వు బాధపడతావని చెప్పలేకపోయానమ్మా, అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు, ఆస్తి మొత్తం ఇచ్చేసినా నాకేమీ బాధ లేదు అని ఆర్య చెప్తూ ఉంటే శారదాదేవి చాలా బాధపడుతూ, మీరు అంతా కలిసి ఉంటే చూడాలని ఉంది ఆర్య అని అంటూ ఏడుస్తూ ఆర్యతో చెప్తూ ఉంటుంది.